శ్రీడి డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో వెంకటేశ్వరుని ఆలయం గురించి తెలుసుకుందాం తిరువల దేవస్థానం వారు జూబ్లీ హిల్స్ లో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆలయం చూస్తూ ఆలయం విశేషాలు కూడా తెలుసుకుందాం గోవింద నామస్మరణంలో ఆధ్యాత్మిక అనుభూతి ఉంది కోనేటి రాయుడిపై కొండంత భక్తి చూపిస్తే మానసిక ఉత్సాహం కలుగుతుంది ఆ నల్లనయ్య చల్లని చూపులు మనపై ప్రసరించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ నైన్ లో స్వామివారికి సంబంధించిన ఆలయం నిర్మించడం జరిగిందండి ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం అంతా కూడా తిరుమలను పోలే ఉంటుంది తిరుమలలో అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉండవు అవునా కొంతమంది అయితే తిరుమలకు రాలేరు అనారోగ్యం కారణం కావచ్చు లేదు అంటే పెద్ద వయసు వారాయండచ్చు ఇలా ఏ ఏ కారణమైనా సరే తిరుమలకి రాలేని వారు కొంతమంది ఉంటూ ఉంటారు అటువంటి వారి కోసమే దివ్య క్షేత్రాల ప్రాజెక్ట్ని టీటీడీ చేపట్టింది దీని ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలనేది టీటీడీ సంకల్పం జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం నిర్మించిన ఈ దేవాలయం కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంది ఇక అమరావతిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నూట యాభై కోట్లతో అచ్చు తిరుమల మాదిరిగా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ నైన్లో నిర్మించిన ఈ దేవాలయ స్థలం గణేష్ భజన మండలికి చెందింది ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా భజన మండలి వారు టీటీడీని సంప్రదించడం జరిగిందట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంతో పాటు గణపతి ఆలయం కూడా నిర్మించాలని కోరారట దీనికి పాలక మండలి అంగీకరించి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం జరిపించింది ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చింది అంతేకాకుండా తిరుమల తరహాలో ఇక్కడ కూడా సుప్రభాత సేవ ఏకాంత సేవ అర్చన సహస్ర కలశాభిషేకం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మనకి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కూడా అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయి కొన్ని నెంబర్ల బస్సులు ఉంటాయి అవి ఫిలిం నగర్ వరకు కూడా పెడుతూ ఉంటాయి ఆ బస్సుల్లో మీరు ఫిలిం నగర్ బస్ స్టాప్ వరకు చేరుకుని అక్కడి నుంచి నడక మార్గాన సులువుగా మీరు ఈ ఆలయానికి వెళ్ళచ్చు ఇక సొంత వాహనాలు ఉన్నట్లయితే కనుక కొండపై వరకు కూడా మనం వాహనంతో వెళ్ళిపోవచ్చు అక్కడే మనం పార్క్ చేసుకుని చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రావచ్చు ఈ కొండపైన విశాలంగా కట్టారంటే స్వామివారి ఆలయం చాలా అంటే చాలా బాగుంది అసలు కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో తిరుగుతుంటే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నామా లేక తిరుమలలో ఉన్నామా అని అనిపించిందంటే మీరు నమ్మి తీరాలండి అంత బాగుంది ఆలయం విమాన వెంకటేశ్వర స్వామి వారు చక్కగా అలా కనిపిస్తూ మనకి దర్శనమిస్తారు కారు పార్క్ చేసుకున్న తర్వాత మెట్ల మీదుగా మనం ఈ ఆలయానికి చేరుకుంటాం మెట్లు కూడా ఎక్కువే ఉండవు ఒక ఇరవై మెట్ల వరకు ఉంటాయి ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఎడమ చేతి వైపు తిరిగితే పుష్కరణి మనకు దర్శనమిస్తుంది చాలా చక్కగా ఆలయాన్ని తీర్చిదిద్దారండి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నదంతా కూడా మాడవీధులు మనం తిరుమలలో చూడండి ఆలయం బయట మాడవీధులు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే రకంగా ఇక్కడ మాడవీధులు కూడా నిర్మించడం జరిగింది అంటే అదేలా ఉండేలాగా స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కదా బ్రహ్మోత్సవాలు అటువంటివి జరిగినప్పుడు ఈ మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతారు చెప్పడం మర్చాను ఇక్కడ కూడా అన్ని సేవలు జరుగుతాయండి చాలా వరకు సుప్రభాత సేవ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఏ వాహనంపై స్వామివారు ఊరేగుతారో ఆ వాహనం అంటే ఆ రథం మీద ఆ వాహనాల మీద స్వామివారు ఊరేగుతారండి సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం గరుడ వాహనం ఇలా ఉంటాయి కదా వాటన్నింటి మీద కూడా ఇక్కడ కూడా స్వామివారు ఊరేగడం అనేది జరుగుతుంది అందుకే ఈ మాడ వీధుల్ని నిర్మించారు గుడి ముఖద్వారం కనిపిస్తోంది కదండి మనం ఆ రోడ్డు మీద వచ్చినప్పుడే మనకి కనిపిస్తుంది స్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖద్వారం అక్కడి నుంచి కొండపైకి రావాల్సి ఉంటుంది నడిచి కూడా చాలా చక్కగా రావచ్చు పెద్దగా ఎత్తైన అయిన కొండ ఏమి కాదు చక్కగా నడిచి కూడా రావచ్చు తిరుమలకు వెళ్ళలేని భక్తులు అంటూ కొంతమంది ఉంటారు అవునా పెద్ద వయసు వచ్చిన వారు కావచ్చు లేదంటే అనారోగ్యం కారణంగా తిరుమలకి వెళ్ళలేని వారు ఉంటారు అటువంటి వారి కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు బృహత్తరమైన ప్రణాళికలు చేపట్టారండి అంటే దేశవ్యాప్తంగా కూడా ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి హైదరాబాద్లో రెండు దేవాలయాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు ఒకటి హిమాయత్ నగర్ అది మీ అందరికీ తెలుసులది బాలాజీ దేవాలయం తర్వాత ఇది ఇది కొత్తగా నిర్మించారు ఎంత బాగుందంటే అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఇక స్వామివారి ఆలయంలోకి వెళ్ళటానికండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిలువెత్తు రాజగోపురం అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది సింహద్వారం గుండా మనం లోపలికి పెడతాం అయితే ఎక్కడ ఏ ఆలయాల గురించి చెప్పినా కూడా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తుల యొక్క వీడియోలు తీయటం కానీ ఫోటోలు తీయటం అనేది కానీ కుదరదు కాబట్టి నేను ఆలయం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఎలా ఉంటాయి మనం ఏ టైమింగ్స్లో వెళ్ళాలి ఇవన్నీ కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఇదిక లోపలి గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి ఇక మీకు చెప్పలేదు కదా దర్శనం చేసుకుని వచ్చాము ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని వచ్చాము కన్నులు నిండుగా స్వామివారి రూపాన్ని నిలుపుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి ముంగిట ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం ఇదంతా కూడా గుడి ప్రాంగణం చక్కటి ప్రసాదం అండి ఇక్కడ ఆలయంలో పంచుతున్న ప్రసాదం తింటే తిరుమలే గుర్తుకొచ్చింది చాలాసేపు అంటే ఆ గుడి ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా తిరుమల ఆలయంలో ఉన్నావేమో అనే ఫీలింగ్ తప్పితే హైదరాబాద్లో ఉన్న ఆలయానికి వచ్చాం అలా ఏమీ లేదు అసలు ఆ కాసేపు అంటే మనం ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా మీకు ఖచ్చితంగా తిరుమల గుర్తుకొస్తుంది గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద 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 నామస్మరణంతో ఆలయంలో భక్తులందరూ కూడా పులికించిపోతూ ఉన్నారండి ఆ స్వామి నామాన్ని పలికితే చాలు మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందండి ఇక ఆలయంలో ఏంటంటే మనం కొద్దిసేపు కూర్చోవచ్చు చక్కగా అక్కడ ప్రసాదం స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని మనకు పెడతారు ఎంత రుచిగానో ఉంది తిరుమలకు వెళ్ళలేని వారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చండి ఆ ఆనందాన్ని పొందవచ్చు అచ్చం తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళగా అద్దం పట్టేలా అద్భుత రాతి కట్టడంతో ఈ ఆధ్యాత్మిక ధామాన్ని నిర్మించారు ఇక ఈ ఆలయం దర్శన టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఆలయంలో మనకి స్వామివారి దర్శనం భాగ్యాన్ని కలిగిస్తారు ఇక తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ప్రతిరోజు కూడా ఆలయం తెరచి ఉంటుంది తర్వాత సుప్రభాత సేవ వంటివి కూడా ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని చక్కగా ఆ సేవలో పాల్గొనవచ్చు అయితే సుప్రభాత సేవలో పాల్గొనాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున ఐదు గంటలకు అక్కడ ఉండాల్సిందే ఇక టికెట్ విషయానికి వచ్చి ఒక మనిషికి వంద రూపాయల వరకు ఉంటుంది తర్వాత తోమాల సేవ ఈ తోమర సేవలో పాల్గొనాలంటే మీరు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి అక్కడ ఉండాలి ఇక ఈ టికెట్ విషయానికి వచ్చి మనిషికి రెండు వందల రూపాయలు సహస్రనామార్చన ఈ టికెట్స్ కూడా మనిషికి రెండు వందలు ఈ సహస్ర నామార్చనలో మీరు పాల్గొనాలంటే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు అక్కడ ఉండాలి అర్చనం సర్వదర్శనం అలాగే అష్టోత్తరం ఇటువంటివి మీరు చేయించుకోవాలనుకుంటే ఇద్దరికి రెండు వందల రూపాయల వరకు టిక్కెట్ ఉంటుంది ఏకాంత సేవలో పాల్గొనాలి అని అనుకుంటే ప్రతి మనిషి కూడా అంటే మనిషికి ఒక్కరికి యాభై రూపాయలు ఈ ఏకాంత సేవలో మీరు పాల్గొనాలంటే మాత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అక్కడ ఉండాలి ప్రతిరోజు కూడా ఆ సమయానికే ఏకాంత సేవ జరుగుతుంది ఇక శుక్రవారం అభిషేకం మీకు తెలుసు కదా స్వామివారి అభిషేకం చూడాలంటే ఇంకో జన్మెస్తారండి తిరుమలలో స్వామివారి అభిషేకానికి టిక్కెట్లు దొరకడం అన్నది అంత సులువైన విషయం కాదు అసలు దొరకదు కూడా అటువంటి వారందరూ కూడా అయ్యో మనం అలా చూడలేకపోతున్నామే అనుకున్న వారు చక్కగా ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన స్వామివారి ఆలయంలో అభిషేకంలో పాల్గొనవచ్చు అయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మీరు ఆలయంలో ఉండాల్సి ఉంటుంది మనిషికి వచ్చి అంటే ఒక మనిషికి ఐదు వందల రూపాయల టికెట్ తీసుకుంటారు ఇక హైదరాబాదులో మీకు మళ్ళీ మరొక్కసారి నేను ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నాను నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలంటే పెద్దగా దూరం ఏమి కాదు చక్కగా వెళ్ళొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక మనకి ఎనిమిది కిలోమీటర్ల వరకు వస్తుంది అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకున్నట్లయితే ముప్పై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక మీరు మెట్రోకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి కూడా చక్కగా వెళ్ళొచ్చు ఇక బస్సు ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే కనుక బస్సు అన్ని ప్రాంతాల నుంచి కూడా జూబ్లీ హిల్స్కు అందుబాటులో ఉంటాయి మెహదీపట్నం మెహదీపట్నం నుంచి కూడా మీకు బస్సులు వస్తాయి తర్వాత ఉప్పల్ నుంచి కూడా బస్సులు ఫిలింనగర్కి ఉంటాయి సికింద్రాబాద్ నుంచి కూడా నగర్కి బస్సులు ఉంటాయి బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు ఇక ఒకవేళ మీరు సొంత వాహనాల్లో వెళ్ళే మాట అయితే కనుక మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని చక్కగా మీరు ఈ ఆలయానికి వెళ్ళిపోవచ్చు అయితే కొండపై వరకు కూడా వాహనం తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొండపైన అంటే అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని పైకి కొంచెం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఒక పదిహేను నుంచి ఇరవై మెట్లు ఆ మెట్లెక్కి ఎక్కి ఆలయానికి వెళ్ళి మాడ వీధులు తిరుగుతూ నామస్మరణం చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుని రావచ్చు చాలా బాగుందండి అద్భుతమైన ఆలయం ఆ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా తిరుమలలో తిరుగుతున్నట్టే అనిపించింది అవకాశం ఉన్నవారు ఇప్పటి వరకు చూడలేని వారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఇక ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయంలో నిర్వహించే అన్ని ప్రత్యేక పూజలు సేవలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మీకు నిర్వహించబడతాయి తమిళనాడులోని నమక్కల్ క్వారీ నుంచి తెచ్చిన నల్లని గ్రానైట్ రాయితో శ్రీవారి విగ్రహాన్ని తయారు చేశారు టీటీడీ శిల్పుల పర్యవేక్షణలో దీన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది స్వామివారి విగ్రహం తిరుమలలోని విగ్రహాన్ని పోలుంటుంది ఆవరణలోని ప్రధాన ఆలయం మహారాజగోపురం మహాగణపతి ఆలయాలు కూడా నిర్మించడం జరిగింది ఇక ప్రసాదాలకు సంబంధించి ఆలయం లోపలే ఆధునిక పోటు అంటే వంటగది కూడా నిర్మించారు తిరుమల నుంచి నేరుగా శ్రీవారి లడ్డూ పంపిణీ కూడా ఇక్కడ కౌంటర్ అనేది ఉంది టిటిడి వారు నిర్మించిన మినీ తిరుమల మీరు హైదరాబాద్ కు వస్తే మాత్రం తప్పకుండా దర్శించవలసిన ఆలయం చాలా చక్కగా అంటే చాలా పెద్దగా విశాలంగా అందంగా రూపొందించబడింది ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అంతా కూడా అత్యుత్తమమైనది అలాగే మీ బైక్ కార్లకు పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరే చక్కగా పువ్వులు కొబ్బరికాయలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ ఆలయం ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇక్కడ స్వామి దర్శనం చేసుకొచ్చిన తర్వాత మనం కాసేపు కూర్చొని ప్రశాంతంగా స్వామివారికి మన మనసులో ఉన్న కోరికనంతా చెప్పుకొని మనం బయలుదేరి రావచ్చు చాలా చక్కటి గుడి అండి ఇది ఈ ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా మీరు టీటీడీ ఆలయ అనుభూతిని పొందుతారు అంతేకాదు తిరుమలలో మీకు లభించే లడ్డూనే ప్రసాదంగా కూడా మీకు అందుతుంది మరి ఇటువంటి అద్భుతమైన ఆలయాలను అందించాలని నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిల్ని మాత్రం క్లిక్ చేయటం మర్చిపోద్దు